షామీ మటన్ కబాబ్. హైదరాబాదీ స్పెషల్ షామీ మటన్ కబాబ్ని ఇంట్లోనే ఈజీగా రుచికరంగా చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక హాఫ్ కేజీ కీమాన్ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా నీళ్లను పిండుకుంటూ కీమాని కుక్కర్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారము లేదా మీ రుచికి తగినట్టుగా కారము, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటినన్నింటినీ చక్కగా కలపండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. ఇది 3 టేబుల్ స్పూన్లు 1/2 గంట సేపు నానబెడితే చక్కగా ఉడుకుతుంది. అలాగే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, గుప్పెడు కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు లేదా మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇందులో నీళ్లు కానీ నూనెను కానీ ఏమీ వేయలేదు చూడండి. కీమాలో ఉన్న నీళ్ళ శాతం సరిపోతుంది. ఉడికిందా చెక్ చేసుకొని ఉడకపోతే మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, అకార్డింగ్లీ అడ్జస్ట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన ఈ పేస్ట్లో 1 ఎగ్ను బీట్ చేసి వేయండి. ఇదంతా కూడా బాగా కలపండి. మిశ్రమం అంతా కూడా చక్కగా కలిపి చిన్న నిమ్మకాయ సైజు అంతా ఉండని తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కబాబ్ని చేసుకోండి. ఇక్కడ బార్ షేప్లో చేసుకోవచ్చు, హార్ట్ షేప్లో చేసుకోవచ్చు. నేను రౌండ్గా ఫ్లాటన్ చేస్తున్నానండి, గారెల షేప్లో. మీరు మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. దీన్ని చక్కగా ప్రెస్ చేసి ఈవెన్ సైజ్ వచ్చేటట్టుగా చూసుకోండి. ఒక పెనాన్ని వేడి చేసి దానిపైన కొద్దిగా నూనెను గ్రీస్ చేసి ఈ చేసి పెట్టుకున్న కబాబ్లన్నిటినీ వేయండి. 2-3 నిమిషాల వరకు కదిలించకుండా పైన కూడా కొద్దిగా నూనెను స్ప్రింకిల్ చేసి ఫ్రై కానివ్వండి. 2-3 నిమిషాల తర్వాత మరోవైపుకి తిప్పి అలాగే 2 నిమిషాలు �ఫ్రై చేయండి. కబాబ్స్ని బటర్తో కానీ నెయ్యితో కానీ కూడా వేయించుకోవచ్చండి, మీ ఇష్టం. నేను ఇక్కడ నూనెతో వేయిస్తున్నాను. అంటే చాలా తక్కువ నూనె వాడుతున్నానండి. జనరల్గా నాన్ వెజ్ అనగానే ఎక్కువ నూనె వాడాలంటారు, అవసరం లేదు. కబాబ్స్ మీరు ఇలా తక్కువ నూనెలో ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇలాగే మిగతా కీమా మిశ్రమాన్నంతా కూడా కబాబ్స్గా చేసుకుని వేడివేడిగా వడ్డించండి. దీన్ని గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీతో కానీ, టమాటో సాస్, టమాటో చట్నీతో కానీ, సైడ్ డిష్గా కానీ, స్టార్టర్గా కానీ సర్వ్ చేసుకోండి. కీమా కబాబ్ హైదరాబాదీ స్పెషల్ ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.